అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వబర్కతుహు ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ ఖురాన్ లో 31వ సూరాలోని 33వ వాక్యం ఈ యొక్క వాక్యంలో అల్లాహ్ సుబ్హానాహు తాలా తెలియజేస్తూ ఉన్నారు ఏమిటి అంటే ప్రళయ దినం అనేది ఖచ్చితంగా ఉంది మరణించిన ప్రతి ఒక్కరూ సమాధుల్లో చేరుకున్న ప్రతి ఒక్కరూ వారు ఏ విధంగా ఎటువంటి సమాధి జీవితంలోకి వెళ్ళినా కూడా దానిని ఆలమే బర్జక్ జీవితం అని అంటారు ఇలా మరణించిన ప్రతి ఒక్కరు కూడా మళ్ళా తిరిగి లేపబడటం జరుగుతుంది ప్రళయ దినం అనేది ఒకటి ఉంది జడ్జిమెంట్ డే తీర్పు దినం అనేది ఒకటి ఉంది మనుషులు జీవించి ఉన్నప్పుడు చేసిన కర్మలకి ఆధారంగా వారికి మంచి చెడు పాప పుణ్యాలు హరామ్ హలాల్ జీవితాన్ని బట్టి స్వర్గం మరియు నరకం అనేది ఇవ్వటం జరుగుతుంది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు అది ఖురాన్ లో 31వ సూరా 33వ వాక్యంలో అల్లా ఏం చెప్తున్నారంటే ఓ ప్రజలారా మీ ప్రభువుకు భయపడండి మీ యొక్క దేవుడికి భయపడండి ఏ తండ్రి తన కుమారుడికి ఉపయోగపడనటువంటి ఒక రోజు వస్తుంది ఏ కుమారుడు తన తండ్రికి ఏ విధంగానూ సహాయపడలేనటువంటి ఒక దినం వస్తుంది ఆ యొక్క దినానికి భయపడండి అల్లా వాగ్దానం సత్యమైనది అని మీరు తెలుసుకోండి ప్రాపంచిక జీవితం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవితం మిమ్మల్ని మోసం చేయకూడదు మరియు సైతాన్ కూడా మిమ్మల్ని మోసగించడం గాని ఇటువంటిది జరగకుండా ఉండాలి సుమా అని అల్లాహ్ సుబ్హానాహు తాలా ఖురాన్ లో 31వ సూరాలోని 33వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రళయ దినం తీర్పు దినం జడ్జిమెంట్ డే గురించి ఆ రోజు ఎవరు ఎవరికి ఏ విధంగా సహాయపడలేనటువంటి రోజు ఆ రోజు రాకముందే మీరు ఇప్పుడు జీవించి ఉన్నప్పుడే మంచి కార్యాలు చేసుకోండి పాపాల నుంచి దూరంగా ఉండండి అని అల్లాహ్ సుబ్హానాహు తాలా ఈ యొక్క ఖురాన్ అనే గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు నేను ఆ యొక్క సృష్టికర్త అని అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా ఏ విధంగా జీవిస్తే మేము స్వర్గానికి వెళ్ళగలుగుతామో అటువంటి మార్గాన్ని మాకు ప్రసాదించి మా యొక్క పాపాలను క్షమించి మా అందరికీ కూడా సహాయం చేయండి వల్ల ఆమీన్.